हाई फ्रेंड्स, हैप्पी वर्ल्ड बिजनेस टिप्स यूट्यूब चैनल की स्वागत। फ्रेंड्स, मनम इप्पुडु चूडबोयेदि फुड संबंधी बिजनेस। मंची आदाय वच्चे बिजनेस, फुड इंडस्ट्री एप्पुडु कूडा अंत फेलियर अवदु ईजीगा। सो सरिगा మనం ప్లాన్ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఫస్ట్ ఇటువంటి సీన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ బిజినెస్ ఎంతలా ఉంది అని చెప్పడానికి కోసం. ఇది ఏంటి అంటే అప్పడాలు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ టాపిక్ కూడా అదే, మంచి ఆదాయం వస్తుంది, మన ఇంటి దగ్గరే చేయొచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు, మంచి అంటే మీకు మెషిన్ కూడా అన్ని రేటుల్లోనూ ఉంది. అంటే మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో మినిమం 50,000, 100,000 రూపాయల, 100,000, 200,000, 300,000, అంటే అది ఎన్ని కేజీలు తయారు చేయగలదో దాన్ని బట్టి మెషిన్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఆ మెషిన్ ఎలా పనిచేసింది కూడా చూపిస్తాను. అది మాత్రం కాదు, ఫస్ట్ చిన్న మెషిన్ చూపిస్తాను, తర్వాత కాస్త పెద్ద మెషిన్ చూపిస్తాను. అంతకన్నా పెద్ద మెషిన్ అంటే మీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకోవచ్చు, 500,000, 600,000 పెట్టి. సో ఇప్పుడు రెండు రకాల మెషిన్ చూద్దాం. ఇదేమో చిన్నది, స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేయాలి అంటే, ఒకవేళ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఇటువంటి వాటితో ప్లాన్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు చూపించబోయేది వచ్చి కాస్త పెద్దది అనమాట, దీనికన్నా కాస్త పెద్ద సైజ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఒక గది ఉంటే సరిపోతుంది, చక్కగా మొత్తం లేడీ ఫీమేల్ వర్కర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది దానికన్నా పెద్దది అనమాట. చూడండి ఇది ఎంత ఫాస్ట్గా ఉంది. సో దీనికన్నా పెద్దది ఉంటుంది, అది ఇంకా ఫాస్ట్, ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. సో ప్రొడక్షన్ అనేది పెరిగే కొద్దీ రేట్ మారుతుంది. ఇంకా కావాల్సింది ఏంటి, మీకు కావాల్సింది పిండి మాత్రమే కదా. సో ఈ పిండి ఏ విధంగా మిక్స్ చేయాలి అనేది కూడా మొత్తం కొలత ప్రకారం మీరు మెషిన్ కొనేటప్పుడు వాళ్ళే చెప్పేస్తారు. సో మీరు చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఆ పిండి ఎలా కలపాలి, అంటే ఏ క్వాంటిటీ. సో వాటర్ లెవెల్స్తో సహా చెప్పేస్తారు, ఎంత పిండికి ఎంత వాటర్ పోయాలి అనేది మొత్తం కూడా ఆ మెషిన్ కొనేటప్పుడు వాళ్ళే చెప్పేస్తారు. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు చేసుకోవాల్సిందంటా ఏంటి, ఒక ప్లేస్ తీసుకోవడం మీ ఇంటి దగ్గర, లేదు మీ ఇంటి దగ్గరే గది ఉంటే సరిపోతుంది, పెద్ద గది. ఫస్ట్ స్టార్టింగ్ చిన్న మిషన్తో స్టార్ట్ అయితే ఓకే, పెద్ద మిషన్ అంటే మాత్రం మీకు కాస్త గది పెద్దదిగా ఉండాలి ప్లేస్ అనేది. నెక్స్ట్ మీకు చూసుకోవాల్సింది స్టాఫ్ లేడీస్. అప్పడాల కంపెనీలు మొత్తం లేడీసే పనిచేస్తారు ఎక్కువ. సో ఇంకోటి వాళ్ళు చక్కగా కూర్చొని చేసే పనే, ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేయడం ఇవన్నీ కూడా. సో వాళ్ళు కూడా రెగ్యులర్గా మీకు స్టాఫ్ ఇబ్బంది అనేదే ఉండదు, శాలరీస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది, కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆ శాలరీస్ విషయాలు కూడా అక్కడ మీరు మిషన్ కొనేటప్పుడు అడిగేయచ్చు, అక్కడ ఎంత ఇస్తున్నారు నార్మల్గా అప్పడాల కంపెనీలో అని. అంటే అనుభవం ఉన్న వాళ్ళకి కాస్త ఎక్కువ ఉంటుంది, వీళ్ళంతా ఫ్రెషర్స్ కాబట్టి కాస్త తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మీకు కావాల్సింది ఏంటి, కంపల్సరీ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఆహారం సంబంధించింది ఏదైనా సరే మన ఇండియాలో ఉత్పత్తి చేసి దాన్ని మనం మార్కెటింగ్ చేయాలంటే కంపల్సరీ ఫుడ్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ జిఎస్టీ కంపల్సరీ. సో నేను ఆల్రెడీ ఎన్నో వీడియో ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు, ఫుడ్ లైసెన్స్, జిఎస్టీ ఇవన్నీ కూడా మీ దగ్గరలో ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర వెళ్ళండి, వాళ్ళు చేసి పెడతారు. మీకు ఫుడ్ లైసెన్స్ ఎంత అవుతుంది, ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ కలిపి 10,000 లోపే అవుతుంది. సో దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఫ్యూచర్లో మనం లోన్ పెట్టుకోవచ్చు. చాలామంది నాకు లోన్ ఇవ్వట్లేదు అని అంటున్నారే తప్ప, మీకు లోన్ ఇవ్వాలంటే ఫస్ట్ డాక్యుమెంటేషన్ ఏమేమి ఉండాలి అనేది తెలియడం లేదు. మీకు జిఎస్టీ పెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ మీ ట్రాన్సాక్షన్ కూడా బాగుండాలి, అన్నీ ఉంది, జిఎస్టీ ఉంది, లైసెన్స్ ఉంది, లోన్ రాలేదంటే ట్రాన్సాక్షన్ కూడా చూడాలి కదా వాళ్ళు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా బాగుండేలా చూసుకోండి. ఏం లేదు, అమౌంట్ వేసి తీయడమే కదా. ఇప్పుడు ఇంతకుముందు అయితే బ్యాంక్కి వెళ్ళాలి, ఇప్పుడు మన మొబైల్ ద్వారానే వేసి తీసుకోవచ్చు కదా. ఒక 50,000 పెట్టుకొని ఈ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి, ఇంకొక అకౌంట్ నుంచి మీ అకౌంట్కి అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటే సరిపోయింది, ఆటోమేటిక్ ఇది అమ్ముతారు కదా. ఇది అమ్మేది మొత్తం కూడా మీకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీరు తీసుకునేటట్టయితే, ట్రాన్సాక్షన్ డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళేటట్టయితే బాగుంటుంది ట్రాన్సాక్షన్ కూడా. సో మీకు ఫస్ట్ మీ కంపెనీని రిజిస్టర్ చేయించుకోండి, అంటే లోన్ కోసం కావాలి అనుకుంటే మాత్రం నేను చెప్పేది ఫాలో అయిపోండి. ఫస్ట్ మీ కంపెనీ రిజిస్టర్ చేయించండి, నెక్స్ట్ కరెంట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోండి కంపెనీ పేరు మీద. జిఎస్టీ కంపల్సరీ, ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ, ఆటోమేటిక్ వస్తుంది, 95% వస్తుంది. అంతేందుకు బ్యాంకు అంటే, మీరు ప్రైవేట్ బ్యాంక్ HDFC, ICICI ఇటువంటివి దీంట్లో ఓపెన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు HDFCలో పెట్టుకున్నారంటే వాళ్ళే మీకు కాల్ చేస్తారు, HDFCలో ఉంటే ఇలా లోన్ ఎలిజిబిలిటీ మీకు ఉందండి అని. సో మీరు వద్రా బాబు అన్న కాల్ చేస్తారనమాట. సో కానీ ఇవన్నీ ఉంటే నేను చెప్పినట్టు ఫాలో అయితే చేస్తారు, 4-5 మంత్స్లోనే చేస్తారు. కాబట్టి మీరు ఆ విధంగా ఫ్యూచర్లో అంటే పెద్ద మిషన్ కొనుక్కోవాలి అనుకుంటే స్టార్టింగ్ చిన్న మిషన్ తీసుకొని అప్పుడు ఫ్యూచర్లో పెద్ద మిషన్ కొనుక్కోవాలంటే ఈ విధంగా బిజినెస్ లోన్ పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఇది ఫాలో అవ్వండి, 10,000 కదా. నెక్స్ట్ ఈ ట్యాక్స్ కన్సల్టెంట్ ఎక్కడ ఉంటారని చాలామందికి డౌట్, నేను ఆల్రెడీ చెప్పాను మీకు మీకు చాలా ఈజీ మెథడ్ కూడా. మీరు గూగుల్ ఓపెన్ చేసి ట్యాక్స్ కన్సల్టెంట్
నియర్ మీ అని టైప్ చేయండి, లేకపోతే మైక్లో చెప్పండి. సెర్చ్ కొట్టారంటే మీ దగ్గరలో ఉండే ట్యాక్స్ కన్సల్టెంట్ మొత్తం కూడా అక్కడ వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ జిఎస్టీ, ఫుడ్ లైసెన్స్ ఇవన్నీ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు ఎవరైనా, కానీ మీ పక్కన ఉన్న ట్యాక్స్ కన్సల్టెంట్ అంటే ముఖాముఖి కలిసి మాట్లాడుకోవచ్చు, మీ డౌట్స్ అడగవచ్చు, లోన్స్ గురించి కూడా కనుక్కోవచ్చు అనమాట. కాబట్టి చెప్తున్నాను, మీ దగ్గరలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ట్యాక్స్ అంటే ఆయనే జిఎస్టీ ప్లస్ మీకు ఫుడ్ లైసెన్స్ ఇవి రెండు కలిపిన తర్వాత కూడా 10,000 అవుతుంది మహా, అంటే ఆయన ఛార్జ్ అంటే కలిపి. సో చిన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎంతగానో పెద్దవాళ్ళ దగ్గరికి అవసరం లేదు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. చిన్నవాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ దీనికి మార్కెటింగ్, ఏం చక్కగా మొత్తం అన్ని కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్ మొత్తం కూడా మనము మార్కెట్ చేయొచ్చు. ఇది కాకుండా మీకు వీళ్ళు ఉంటారు చిరు వ్యాపారులు, అంటే మీ దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళు రిటైల్ వాళ్ళకి వేస్తారు అన్నమాట. సో అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు. నెక్స్ట్ క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, పెళ్ళి కానీ ప్రత్యేకించి ఇటువంటి అప్పడాలు కాస్త ఈవెంట్ జరిగినప్పుడు పెద్ద సైజు ఉండేటట్టు అవన్నీ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. క్యాటరింగ్ సర్వీస్ విపరీతంగా ఉంటుంది కదా, ఒక సీజన్ చాలు, ఒకే ఒక పెళ్ళిళ్ళ సీజన్లోనే కొట్టవతల పడేయచ్చు. మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం 10 రెట్లు వచ్చేస్తుంది ఒక పెళ్లి సీజన్లోనే చెప్తున్నాను. సో అంత హార్డ్ వర్క్ అనేది మనం కూడా చేయాలి. ఫస్ట్ పబ్లిసిటీ ఇంపార్టెంట్, మొత్తం తిరగాలి, మీకంటూ ఒక బ్రాండ్ ఉండాలి, అప్పడం పేరు చెప్పగానే మీదని తెలియాలి, టేస్ట్ బాగుండాలి, సాల్ట్ అనేది కరెక్ట్గా. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే చూడండి, ఇది పెద్ద లెవెల్లో బిజినెస్ జరుగుతుంది కాబట్టే నేను ఇటువంటి సీన్ చూపిస్తున్నాను అనమాట. కంటిన్యూగా ఉంటుంది ఫుడ్ సంబంధించింది. చాలామందికి వచ్చే డౌట్, ఏదైనా ఒక బిజినెస్ ఐడియా తీసుకున్నప్పుడు ఎక్కడ అమ్మాలి, ఎవరు కొంటారు అని అడుగుతున్నారు. ఎక్కడ అమ్మాలి ఎవరు కొంటారంటే బిఫోర్ వచ్చి చెప్తారా ఏంటి అంటే, ఇప్పుడు బిర్యానీ పాయింట్ ఒక పర్సన్ పెడుతున్నాడు అనుకుందాం. సో అతను వండడానికి ముందే ఎవరెవరు కొంటారు ఒకసారి పేరు వచ్చి లిస్ట్ ఇవ్వండి అంటారా ఏంటి. సో అరటి పండ్ల వ్యాపారం రోడ్డు మీద అమ్ముతారు, మార్నింగ్ అతను అరటి పండ్లు బండి మీద పెట్టుకున్నప్పుడే అడుగుతాడా ఆయన, అంటే ఎవరెవరు కొంటారు మన దగ్గర ఈరోజు అరటి పండ్లు ఎవరు వస్తారని, ఏం ఉండదు ఇది కూడా అంతే. సో బిఫోర్ మీరు అవి ఊహించుకుంటూ ఉంటే ఏ బిజినెస్ చేయలేరు. ఎవరు కొంటారంటే ఎవరు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు కొంటారు అంతే. ఏదైనా బట్టల షాప్ పెడుతున్నారు, బిఫోర్ లిస్ట్ ఇమ్మంటారా ఏంటి అన్ని ఊర్లు తిరిగి ఎవరెవరు ఏ పండగ కొంటారు మా దగ్గర అని. సో అందరు పెడుతున్నారు కదా, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు ఇవి ఆలోచించట్లేదు. మన ఈ వ్యాపారానికి ఎవరు కొంటారు, ఎక్కడ అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఇండియాలోనే అమ్మాలి, ఎక్కడ మన ఏరియాలో అమ్ముకోవాలి, పక్కన సిటీలో అమ్ముకోవాలి, ఎక్కడైతే ఏముంది. సో అటువంటి మన వల్ల అవుతుందని ముందడుగు వేసే వాళ్ళు మాత్రమే బిజినెస్లో సక్సెస్ సాధించగలరు, సాధించిన వాళ్ళు కూడా ఆ విధంగా చేసిన వాళ్ళే. ఆలోచిస్తూ కూర్చుంటే టయాలు గడుస్తాయి, ఏజ్ పెరుగుద్ది, సంపద ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మీకు ఫ్యూచర్లో ఏమనిపిస్తుంది, అయ్యో మనం ఒక 2 ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ చేసి ఉంటే ఈ వాటికి మన లైఫ్ సెట్ అయిపోయి ఉంటుంది కదా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టే చెప్తున్నాను, ఏదైనా సరే ఈ రోజే మంచి రోజు అనుకొని ఈ రోజే మొదలు పెట్టేయడమే. దీని గురించి గ్రౌండ్ రీసెర్చ్. సో నేను ప్రతిసారి చెప్పేది అదే గ్రౌండ్ రీసెర్చ్. ప్రతి బిజినెస్లోనూ లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, కాకపోతే మీకు సూటబుల్ ఆ బిజినెస్ మీరు చేయగలరా అనేది ఆలోచించండి. మీ వల్ల అవుతుందంటే ఖచ్చితంగా ముందడుగు వేయండి. నేను డిస్క్రిప్షన్లో మిషన్ ఎక్కడ దొరుకుతుంది